అన్నగారు మనవాడుగా మనవాడు మనవా మనిషి కదా ఆయన పెంచింది ఆవిడ తల్లి అలాగే చూడాలి వాళ్ళని దానికి సరిగ్గా గరుత్మంతుడు కనపడ గరుత్మంతుడు అనురుడు కనపడగానే నేను ఏం చేశాడు మా అన్నయ్య మా అన్నయ్య ఎంత ఆనందమో కృష్ణ సత్యకృష్ణులు ఆశ్చర్యపోయారు కాళ్ళు అని అన్నగారంటే ఎంత గౌరవం కాదు నతిశేషవ హి నతేయుడు నతిశేషవ హి నతేడు గతిభేదములోన అన్నగనుగొనినంతన్ గతిలోన దీవించిన చతురతకు మెచ్చినప్పుడు సత్యయుం హరియున్ హరిజాతాభవనంలో పంచింది కరుత్పంతుడు సరిగ్గా నతి చేసే వైనతీయుడు గతిభేదములోన అన్నగను కొనింత ఇలా పెడుతున్నా కూడా ఒకసారి ఇలా వాలుగా కిందికి దిగి ఆ అన్నగారి రథం నుంచి ఎలా పక్కి అనయా అనలా చూసి వెళ్ళేది ఎందుకంటే చేతులు ఎత్తి రెక్కలెత్తి నమస్కారం చేస్తే వీళ్ళిద్దరు కింద పడతారు ఏమైనా శివుడు వాహనం ఇద్దా ఇద్దరు మూపురం పట్టు కూర్చోడానికి గరుత్పంతుడితో ఇబ్బంది ఏమిటంటే రెక్కలు పట్టుకుంటే ఎగరలేడు ముక్కు పట్టుకుంటే ప్రాణం ఊపిరాడదు పేక పట్టుకుంటే ప్రాణం పోతుంది ఏమీ పట్టుకోకపోతే వీళ్ళు కింద పడతారు అందుకని తిరుపతి వెంకటకవులో భజీని చెబుతారు ఎద్దునెక్కుని ఎదునే మీ కావాడు అని మా ఎక్కును మగండటని అయిన పార్వతి ఆక్షేపించింది మీ ఆయన ఎద్దెక్కుతాయి ఎద్దెక్కుతాటి అంటే మీ మా ఎద్దు మీ మీ గ్రద్ద కంటే మా ఎద్దే నయం ఎందుకంటే ఎద్దెక్కితే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు గ్రద్దెక్కితే ఎక్కడ దిగుతాం నిజామ కాలేజీ గ్రౌండ్స్లో దిగాలి వాడు దింపే వరకు దిగడానికి లేదు వాడు తిరుపతి కొండ మీద తప్ప దింపనట్టాడు ఏం చేయాలి అందుకని ఎద్దు ఎక్కడమైన ఏమి ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు అందుకని వాళ్ళు ఆక్షేపణంగా లక్ష్మీపార్వతి సంవాదం అని పెడతారు ఎద్దు నెక్కును నీ ఇదు నిమ్మి గ్రద్ద నెక్కును నీ మొగండిటని గంగాధరుడుని గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుణుడు నీ పెన్మిటని పాములాభరణాలు ఆభరణాలు కనంగా పాములే ప్రక్క నీ భర్తకనియే వల్లకాడి ఇల్లు నీ వల్ల భున నడిసంద్రమిల్లు నీ నాధునకని ముష్టికి ఎక్కడికేగని ఇష్డైన బలి బకంబనకేగెనో లలనయని ఇట్టు అన్యోన్య మర్మంబులించుకునడు పర్వతాంభో కన్యల ప్రస్తుతింతు అని ఆక్షేపణ పద్యం చెప్పారు సరదాకు అలాగే అందులో ఉంటుందన్నమాట మీ ఆయనకి ఎద్దు ఎక్కటే మీరు ఎంతసేపు ఎద్దు తప్పితే మీకు కనీసం బియ్యంంటే బియ్యం కార్యనా లేదు అని లక్ష్మీదేవి ఆక్షేపిస్తే పార్వతిని పార్వతి ఎంతట ఆ మీకు ఎద్దకంటే మా ఎద్దున ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు ఎవరికి ఎర్దెక్కుతాం పట్టుకుందుకు లేదు కూర్చోవడానికి లేదు వెళ్ళడానికి లేదు అలాగే ఉంది పరిస్థితి అయినా కానీ జాగ్రత్తగా వాళ్ళు పడకుండా ఈయన ఇలా వెళ్ళాడు ఆయన అంతకంటే పోయ్యారంగా ఆయన దీవించాడు ఏదో కూచిపూడి నాట్య పంగి వాళ్ళు వేదికంతా తిరుగుతూ నమస్కారం చేస్తారు వీరుడు కరాటే వీరులు ఉంటారు వాళ్ళ గురువు గారికి నమస్కారం చేయాలంటే పొట్ల గుద్దుగుద్దుతారు అదే నమస్కారం అలా అలా కొద్దికపోతే గురువు ఒప్పుకోడు ఆ ఏం చేసేవారు అంటాడు కాళకలాండం పెడతారా అది వేరే అందుకని దేవతల జీవితాల నుంచి మనం బాగా నేర్చుకోవాలండి ఇవన్నీ గంగాధరుడు నీ మగండని వంగవేషధరుడు నీ పెన్మిటని మీ ఆయన గంగాధరట్టు కదా మంచి నీళ్ళు మోసుకొని బతుకుతాడని అర్థం అక్కడ గంగాధరడు అంటే గొప్ప విషయం కానీ మనకి ఇష్టమైతే గొప్ప పని ఇష్టం కాకపోతే తక్కువ పని కదా ఇదివరకు మనం మెచ్చుకున్న వాటిని ఇప్పుడు కాదంటాం అందుకని మీ ఆయన గంగాధర వాటర్ బాటిల్స్ అమ్ముకునే రకం అనమాట ఇరవై లీటర్లకేళ్ళ అమ్ముకుంటాడని అర్థం పోన్లే మా ఆయన ఏదో ఒక వేషం వేశాడు మీ ఆయన అలా కదా వేషధరుడు ఓ మత్స్యావతారం చేప కూర్మ అవతారం తాబేలు ఇవన్నీ వేయలేదా తిరుపతి వెంకటకవులు బజ్జి ఎంత బాగుంటుంది చూడండి అన్నాడు ఎద్దు నెక్కు నీయు నెమి కాడని గ్రద్ద నెక్కును నీవండట మీ ఆయన ఎక్కుతారంటే మా ఆయన మీ ఆయనకి ఎద్దెక్కడి తేడా ఉంది గ్రద్ద కంటే ఎద్దేనయ్యో ఇష్టం లేని చూడండి దిక్కుపోవచ్చు పాముల ఆభరణాలు బతి దేవున గణంగా పాములు ఏ ప్రక్క నీ భర్త కని ఏమిటో పార్వతి నీళ్ళైనా ఒంటిపేట గురిసైనా లేదు మెళ్ళవు ఆభరణాలు పాములు పెట్టుకు దొరుకుతున్నావుట ఏం చేస్తారు లే ఆయనకున్నవే పాములు అవే నీకిచ్చుంటాడు పోన్లే లక్ష్మి మా ఆయన మాకు ఆభరణాలు లేవు లేకపోతే బయటికి వెళ్ళడం మానేస్తాం పేరెంటా మానేస్తాం ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాలు విందులు వినోదాలు ఉంటే పెట్టుకుంటే ఉరికే ఇంట్లో కూర్చుని సర్వాభరణాలు పెట్టుకుని ఇలా కాల్మీ కాలుష్యం కేఆర్ విజయలాగా కూర్చోరు కదా అది ఇంకో మానేస్తాం దానికి పాములే ప్రక్కని భర్తకని అరిశిషన్ మీద పడుకుంటారు మిల్లీ వెయ్యి పడకలు వెయ్యి ఉన్న పాము మీద ఎలా పడుకుంటారమ్మా పామును పెట్టిలో పెట్టి దాని మీద దాని తాళం కూడా వేసేసి దాని మీద పడుకోమంటేనే ఎవరూ పడుకోలేరు కదా పాముల పక్క మీద ఎలా పడుకుంటారండి సంసారం ఎలా వీలు అవుతుందంటే దంపతులకి అని ఆక్షేప ఆక్షేపణ ప్రత్యాప సంభాషణ నైపుణ్యం ఎవరైనా మన ఏమైనా ఒక మాట అంటే ఎలా ఆక్షేపించాలో దీని నుంచి నేర్చుకోవచ్చు వెంటనే చెప్పాలంటే జవాబు వివేకానందులు ఉపన్యాసాలు ఇస్తుంటే అమెరికాలో అనట ఏముందండి ఊరికే ఇండియా ఇండియా అని ఊరికే పోగుతున్నారు ఏముందండి ఇండియాలో అన్ని కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు చివరికి మనుషులు రంగులు కూడా వేరండి కొందరు నల్లగా ఉంటారు కొందరు తెల్లగా ఉంటారు కొందరు ఎర్రగా ఉంటారు కొందరు కూడా చామరఛాయిలో ఉంటారు అదేం రంగు మా అమెరికా వాళ్ళని చూడండి కోసిన అందగడ్డల్లాగా అందరూ ఒకటే రంగులో ఉంటామన్నట్టు వెంటనే స్వామి జవాబు ఇచ్చట గుర్రాలన్నీ ఒకటే రంగులో ఉంటారు అబ్బాయి గాడిదలన్నీ రకరకాల రంగుల్లో ఉన్నాయి గుర్రాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి ఎవరేమిటో తెలుసుకోమన్నట్టు అంతేకాదు గుర్రాలు నల్ల గురాలు ఏవో ఎర్ర కూరలు ఉంటాయి అరేబియన్ గుర్రాలు తెల్లగా ఉంటాయి గాడిదలేముంది ఏముంది అంత బూడిదే అంటే ఒకే రంగులో ఉండడం గొప్ప కాదు రాబాయ్ మన అనేక కులాలు ఉండొచ్చు అనేక మతాలు ఉండొచ్చు అనేక ప్రాంతాలు ఉండొచ్చు కానీ భగవంతుడు పేరు చెప్పగానే అందరం ఒకటైపోతామయ్యా మాకు ఆ తేడా లేదు